దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావించిన పలువురిని ఈడీ అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పష్టం చేశారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆమెను విచారించారు. సుమారు 5 గంటల పాటు కవితను ప్రశ్నించిన అధికారులు చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. కవితను ఈడీ విచారించిన రోజు ఆమె నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేశారు. మోదీకి ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు అదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఇక ఈడీ అధికారులు ప్రీ ప్లాన్డ్ గానే సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ను కూడా వెంట తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే సాయంత్రం 8:45 ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ కూడా బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ఈడీ అధికారులతో హరీష్ రావు, కేటీఆర్ వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పిఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తుల అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఛార్జిషీట్లు నమోదు చేసిన అధికారులు అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఈడీ ఎదుట 2 సార్లు కవిత విచారణకు హాజరు కాగా ఆ తరువాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఆమె తాజాగా దానిని వెనక్కి తీసుకుని ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.